హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్వైజెడ్ బ్రెయిన్. ఏపీ తెలంగాణ 10th క్లాస్ విద్యార్థులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. ఎవరికైతే 10th క్లాస్లో మంచి మార్కులు అంటే 570, 580, 590 ఇలా వచ్చాయి, వాళ్ళకి అదిరిపోయే న్యూస్ ఇది. సో మీరు ఎక్కువ కష్టపడకుండా లైఫ్లో త్వరగా సెటిల్ అయిపోతారు. ఎవరికైతే 590 ప్లస్ ఉన్నాయో వాళ్ళైతే ఇంకా సెటిల్మెంట్, సింగిల్ టైం సెటిల్మెంట్ అండి. సో తప్పుగా అనుకోవద్దండి మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి ఏంటి అని. సో ఎందుకంటే మన ఛానల్లో చాలా పేద విద్యార్థులు మంచి మార్కులతో వచ్చి ఇప్పటికీ కష్టపడుతున్నారు, అలాంటి వారికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశానండి. ఈ వీడియోలో ఏంటంటే మీకు 10th క్లాస్లో కనుక మంచి మార్కులు వచ్చి కనుక సెంట్రల్ స్థాయిలో మీరు అయితే సెటిల్ అయిపోవచ్చు. అదేంటంటే మనకు ఇండియన్ పోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా తపాలా శాఖలో 30,000 పోస్టులకి అయితే భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో దీంట్లో ఏంటంటే మనకు దేశవ్యాప్తంగా అయితే ఇది వర్తి అప్లై అవుతుందండి. సో కాకపోతే మనకి ఏంటంటే మన స్టేట్లో దాదాపుగా తెలంగాణ ఏపీ స్టేట్లో డిఫరెంట్గా ఉంటాయి. ఏపీలో 1,058, తెలంగాణలో 961 చొప్పున అయితే పోస్టులు ఉన్నాయి దాదాపుగా. సో దీంట్లో మనకి ఏ పోస్టులు ఉంటాయంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు వచ్చేసి ఎలాంటి రాత పరీక్ష లేదు. దీంట్లో మనకు బీపీఎంకు వేతన శ్రేణి 12,000 నుంచి 29,000 వరకు, ఏబీపీఎంకు 10,000 నుంచి 24,000 వరకు అయితే జీతం అయితే వస్తుంది. ఈ పోస్టులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయసు 18 నుంచి 40 మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్సీలకు అయితే 5 అయితే సడలింపించారండి. ఇక మీరు ఎలా ఎంపిక చేసుకోవాలంటే మీకు వచ్చిన మార్కుల ఆధారంగా అయితే మీకు ఈ పోస్ట్ అనేది ఇస్తారండి కంప్లీట్గా. సో వీడియో స్కిప్ చేద్దండి, ఎలా చేయాలో మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. దాంతోపాటు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 3 నుంచి అప్లై చేసుకోవాలి. ఈ నెల 23 తారీఖు వరకు అయితే ఆన్లైన్లో ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in సైట్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి కంప్లీట్గా. సో వీడియో స్కిప్ చేద్దండి. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇండియన్ పోస్ట్ జాబ్స్ అని కొట్టండి. అక్కడ మనకు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఉంటుంది, ఇలా క్లిక్ చేస్తే కనుక మీకైతే ఇలా వస్తుంది సైట్. సో మనం ఎక్కడ అప్లై చేసుకుంటామంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అప్లై చేసుకోవచ్చు. మనం అయితే ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు సెలెక్ట్ డివిజన్ వస్తుందండి ఇక్కడ. సో మనకు అన్ని డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో అన్ని డిస్ట్రిక్ట్స్ చూపిస్తారు. మీ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మా వచ్చేసి కర్నూలు అండి, కర్నూలు సెలెక్ట్ చేసుకున్నాను. వ్యూ పోస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది, మొత్తం ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు మీ మీ డిస్ట్రిక్ట్లో ఎక్కడున్నాయి చూసుకోవచ్చు. సో చూసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పక్కన రిజిస్ట్రేషన్ చూడండి, రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే దీన్ని ఇక్కడ ఇక్కడ ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తాడు, వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్. సో వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిలు, అప్లికేషన్ నేము అండ్ ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ, సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్, ఎక్కడ పాస్ అయ్యారో మీరు చూసుకోవాలంటే లొకాలిటీ అండ్ యువర్ పాసింగ్ సెకండరీ స్కూల్ అంటే మీ 10th క్లాస్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో రాయాలి. సో కొట్టి సబ్మిట్ కొట్టంగానే మీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే సెకండ్ ఫేజ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మీ మార్కు లిస్టులు, మీ ఫోటో, మీ సిగ్నేచర్ మొత్తం ఉండాలి. మీరు ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది మీకు, ఆ నెంబర్ ఎంటర్ చేసి మీ సర్కిల్ ఎంటర్ చేస్తే మీకు వచ్చేసి కంప్లీట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయిపోతుంది. ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. సో ఇది సింపుల్గా అండి. సో కాబట్టి మీరైతే 10th క్లాస్లో ఎవరికైతే 590 ప్లస్ ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. అంటే చాలామందికి నీడ్ అయితే ఉంటుంది, చాలామంది పూర్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి నీడ్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను పెట్టాను. ఒకవేళ మీరు చేసుకోలేని పక్షంలో మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరైతే కంగారు పడకండి, అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మీరు ఏం కంగారు పడకుండా వాళ్ళైతే మీకు చేసి పెడతారు. కాబట్టి ఆ పని చేసుకోండి, బట్ డోంట్ మిస్ దిస్ వన్. మనకు 3 నుంచి 24 వరకు అయితే ఛాన్స్ ఉంది. సో 80% మిస్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకోండి. మీ అదృష్టం అంటే కనుక మీకు మంచి మార్కులు ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి అప్డేట్స్తో పాటు 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.